们是女呀，妈妈的茶呀，我们是女哟，是当妈呀妈，妈妈的茶呀，我们是女哟，是当妈呀妈，哦，是当妈的邻里是女呀，妈妈的邻里是女哟，是当妈呀妈，妈妈的邻里是女哟，是当妈呀。你来困呐？ఏది లేకున్నా ఏమున్నది అంటే ఐక్యత. ఆదివాసుల ఐక్యతకు ఈరోజు ఈ ఊరు. పార్టీలు లేవు, రాజకీయం లేదు, కులము లేదు, మతం లేదు. అందరము ఇక్కడ ఆదివాసీ బిడ్డలందరూ కూడా. మరి ఎక్కడి నుంచో నేను ములుగు సమ్మక్క సార్లమ్మ జాతర అక్కడ ఎమ్మెల్యేను ఆదివాసీ బిడ్డగా కొయత్తూరు బిడ్డగా ఇక్కడికి వస్తుంటే మీరందరూ కూడా ఘన స్వాగతం పలికించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లకి వ్యతిరేకంగా మరి పోరాటం చేసినటువంటి చరిత్ర ఇవాళ మనది. మళ్ళీ ఇన్ని రోజులకు కూడా మన భూమి మనకు దక్కుతలేదు, మన ఉద్యోగాలు మనకు రావడం లేదు, మన ఊర్లకు ఇంకా రోడ్లు రాలే, మన ఊర్లకు ఇంకా ఉద్యోగ ఇల్లు రాలే, మన భూములకు ఇంకా నీళ్ళ కాలువలు రాలే. అటు నిజాం పోయిండు, బ్రిటిష్ ఓడిపోయిండు, ఆనదీయాలే మన హక్కులు ఎందుకు అమలైతలేమని అడగాలి. మన ఇంట్లో మనం కన్నీళ్లు గార్చుకుంటే మన సమస్య పరిష్కారం కాదు. మన ఊర్లో మనం ఇట్లా మీటింగులు పెట్టుకున్నట్టే రోడ్డు మీద కూడా కదం తొక్కితే ఏ ప్రభుత్వమైనా ఆ రోజు అంత కర్కశంగా ఉన్నటువంటి నిజం మీకే కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ఆడబిడ్డగా మీకు మీటింగ్ మన ఆత్మగౌరవం మీటింగ్ అందరూ ఐక్యమై ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాట శంకరరావు పూరిస్తా ఉన్నారు ఇక్కడ అని తప్పకుండా ప్రభుత్వం ఆలోచన మారాలి.